ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం రాధాకృష్ణ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద పిల్లలకు చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు పంపిణీ చేసినా, విద్యార్థులతో అధిక ఫీజులు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని, పలుమార్లు హెచ్చరించినా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తమ వైఖరిని మార్చుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఏ కళాశాల కూడా ఏ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా అధిక ఫీజులు వసూలు చేయడం కానీ లేదంటే పుస్తకాలు పంపించడం కానీ చేయకూడదని చెప్పారు. అలా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళ గుర్తింపు రద్దు చేస్తామని చెప్పి తెలియజేసినా కూడా కావాలని కొంతమంది బలవంతంగా వసూలు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు కానీ లేదా పుస్తకాలు కొనాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. అలాంటివి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు కూడా ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మేము వచ్చే వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మీ అనంతపురం జిల్లాలో ఎక్కడున్నా కూడా మేము వచ్చి ఎంక్వైరీ చేసుకుని నిజంగా మీరు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ఫీజు వసూలు చేసినా కూడా పుస్తకాలు పంపిణీ చేసినా కూడా మీ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వ నిబంధనలకు మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పేసి మీ గుర్తింపు రద్దు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. విద్యార్థి తల్లిదండ్రులు కూడా మీకు ఏ కళాశాల నుంచి ఏ ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల నుంచి అయినా కూడా మీకు అట్లా అధిక వదిలి ఉంటే మాకు తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.